ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, శక్తివంతుడా, అద్భుతమైన దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో అయా మీ సన్నిధానములో చేరి ప్రార్థిస్తున్నా. మనుషుల మాటల ద్వారా మేము బ్రతికించబడలేము, కానీ కేవలం మీ వాక్యము ద్వారానే మేము బ్రతికించగలుగుతాం. సహాయము చేయండి, సహాయము చేయండి. ఇక్కడ ఎంతమందికి ఏ మాటలు అవసరమో మీరు ప్రభా మాట్లాడుతూ ఆయా ప్రతి ఒక్కరిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం, తృప్తిపరచమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి, మీరే తోడుగా ఉండండి. నన్ను ఒక సాధనము వలె మీరు వాడుకోండి అయ్యా. నేను కాదు, కానీ నా నోటి నుంచి వస్తున్న ప్రతి మాట మీ మాటై ఉండునుగాక, మీ మాటై ఉండునుగాక. మీరు మాట్లాడి ప్రతి హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం, అద్భుతము జరిగించమని వేడుకున్నాం. ఈ స్త్రీల సదస్సులో అయ్యా ఇదిగోండి ఒక బలమైన శక్తి చేత ప్రతి ఒక్కరు నింపబడదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగి ఒక ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగి ఒక సంతోషంగా ఉన్నాము అంటే మన సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తాం చెప్పండి? సంతోషంగా ఉన్నాము అని చెప్పడానికి మనం ఎలా వ్యక్తపరుస్తాం? ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఉంటే మన ముఖంలో ఏముంటుంది? చిరునవ్వు ఉంటుంది, అవునా? మీ పక్క వారిని చూస్తూ చక్కగా నవ్వుతూ సిస్టర్ బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. చెప్పాలా? బ్రదర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, చెప్పాలి బాగున్నారా. కొద్దిమంది ముఖాలు కూడా చూడరు, ముఖాలు చూసి నవ్వి చెప్పండి. కొద్దిమందికి తెలిసిన వారికే చెప్తారు కదండి. ఇక్కడ చెప్పట్లేదు, చెప్పాలా? అమ్మలు చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఏముందిలే, నాకు తెలిసిన ఆవిడేగా, నేను చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కోదాడ ప్రాంతంలో చూడడం. అయితే నన్ను సేవకుని నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన మరి పాస్టర్ అబ్రహాం గారికి, అలాగనే శారా అమ్మ గారికి మా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను అయ్యా. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎంత ఆశనో వారి ముఖంలో మాకు కనిపిస్తుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన ఒక చాలా సంతోషం. అయితే దేవుని మాటలు మనం విందాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ముందుగానే దేవా నువ్వు నాతో మాట్లాడు, ఈ స్త్రీల సదస్సులో నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, మరి నేను ఎలా ముందుకు సాగాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆ విషయాలన్నీ నేర్పించమని ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు, ముందుగానే ప్రార్థన చేసుకొని వచ్చారా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. మీ పేరు భారతమ్మ కదండి? చాలా సంతోషం, హల్లెలూయా. నిన్న లైవ్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి మేము ఎంత సంతోషించామో, ఆ వయసులో కూడా ఎంత యాక్టివో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అల్లా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్దాం, అనంతరం చక్కగా ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, గంతులేద్దాం, నాట్యమాడదాం, దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఈరోజు ఈ సమయం ఎవరిది? మనదే. చెప్పండి, ఏంటి చెప్పండి? మనదే, మనదే అండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఇంట్లో మనం అన్నాం అనుకోండి, ఒప్పుకుంటారా? కదా, ఒప్పుకోరు. కొంతమంది స్త్రీలు అయితే ఆయన కింద పడినా పైన పడినా ఏం చేసినా నాదే అంటారు, అవునా కదా? అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా యూదికల సమయంలో ఒక క్రైస్తవ స్త్రీ తన దగ్గర ఉండాల్సిన ప్రాముఖ్యమైన మూడు ఆయుధాలు గురించి నేర్చుకుందాం. ఏంటండి? క్రైస్తవ స్త్రీ దగ్గర ఉండవలసిన మూడు ఆయుధాలు చెప్పండి. ఏం కావాలి? మూడు ఆయుధాలు కావాలి. ఏం కావాలి? మూడు ఆయుధాలు. నేను ఎందుకు ఆయుధాలు అంటున్నానంటే, మీకు ఇంకా చనిపోయే వరకు ఈ మట్టిలో కలిసే వరకు ఆ ఆయుధాలు గుర్తుండిపోవాలి అంతే. ఆమె నాటుకుపోవాలా, స్థిరపడిపోవాలి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మూడు ఆయుధాలు స్త్రీకి కనుక ఉంటే ఇంకా ఆమెకి విజయమే, అపజయం లేదు. ఆమె
దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక చిన్న మాట చెప్తాను, దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక ఇల్లు కట్టాలని అనుకోండి, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు ఆల్రెడీ? మాకు ఇల్లు ఉందండి, ఇల్లు కట్టేశాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇల్లు కట్టని వారు? ఓ, త్వరలో మీ ఇల్లు, మీ కుటుంబాలు కట్టబడును గాక. మంచి చక్కని గృహాలు దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ తెలుసు, కట్టినా కట్టకపోయినా ఒక గృహము కట్టాలంటే ఏమేమి కావాలో చెప్పండి. చెప్పాలా? సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, ఇంకా ఇటుక కావాలి. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ ఆన్సర్. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయం, పని చేసేవాళ్ళు కావాలా? ఎందుకు మీరు చెప్పారో నాకు తెలుసు. నిన్న టమాటా మిర్చి గురించి పాస్టర్ గారు చెప్పారు, అందుకనే మీరు అలాంటి చెప్తున్నారు. అంతేనా? ఏమేం కావాలి? ఇసుక, కంకర, సిమెంట్ కావాలి, బ్రిక్స్ కావాలి, పని చేసేవారు కావాలి. అంత బాగున్నాయి, ఇంకొకటి కూడా కావాలి. అబ్బో, పునాది కావాలంట. వెరీ గుడ్. ఇంకా ప్లానింగ్ కావాలి. ఓకే, ఇంకా నేను చెప్పనా ఏం కావాలా? పని చేసే వాళ్ళ దగ్గర పని ఆయుధాలు కావాలి. ఏం కావాలా? పని చేసే వాళ్ళ దగ్గర పని ఆయుధాలు ఉండాలా? ఎన్ని ఉన్నా ఈ ఆయుధాలు లేకపోతే చెప్పండి, ఎన్ని ఉన్నా ఆయుధాలు మన దగ్గర లేకపోతే సున్నా, శూన్యము. పనోళ్ళు వచ్చి కూడా వేస్ట్ దండగా, అవునా? అంతం చాలా 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 ఇసుకను లారీలలో డంప్ చేసుకున్నా, ఇటుకలు లారీ ఇటుకలు ఇంటి ముందు ఉన్నా, లేకపోతే ఇంకా ఇంకేమంటారు, సిమెంట్ ఉన్నా, ఏమి ఉన్నా, పని వాళ్ళు ఉన్నా, పరికరాలు కావాలి. ఏం కావాలి? పరికరాలు కావాలి. పని చేసేవారు పరికరాలు తెచ్చుకోకుండా వస్తే ఇంటి కట్టించేటోడు ఏమంటారో తెలుసా? ఏమంటారు? అరే బాబు, నీకు బుద్ధి ఉందా? ఎందుకు వచ్చావురా నువ్వు అసలు? అంతేనా అండి, ఎందుకు వచ్చావయ్యా నువ్వు పనికి రాకుండా? నడు తెచ్చుకోపో అంటాం, అవునా? అరే ఆయుధాలే లేవు, నువ్వు వచ్చి ఇల్లు ఎలా కడతావు? అవునా? ఈ రోజున కూడా కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీకి ఉంది, అవునా? ఒక జ్ఞానము కలిగిన స్త్రీ, గుణగణాలు కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ తన ఇంటిని కట్టుకోవడానికి మూడు ఆయుధాలు కావాలి, మూడు పరికరాలు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎన్ని పరికరాలు కావాలి చెప్పండి? ఎన్ని? పక్కన చెప్పండి, మూడు పరికరాలు కావాలి సిస్టర్ అని చెప్పండి. చెప్పాలా? మీకు నాటుకుపోవాలి ఈ రోజున. అంతే, ఎన్ని పరికరాలు? మూడు పరికరాలు కావాలి. అయితే చూద్దాం, సామెతల గ్రంథము 14:1 లోకములో ఉన్న స్త్రీ, అలాగే లోకంలో లేని స్త్రీ అంటే దైవికము కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో చూడండి. సామెతల గ్రంథము 14:1 తెరిచి చెప్పండి, చదవండి ఒకసారి. జ్ఞానవంతురాలు, ఒక్క నిమిషమ్మా, మైక్ ఉందా? మైక్లో చదవండి. సామెతల గ్రంథము 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. మళ్ళీ ఒకసారి చదువుతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించండి. చాలామందికి ఈ మాటలు ఆల్రెడీ తెలిసేమో, కానీ ఎప్పుడు పట్టించుకోలేదేమో. ఏదో వాక్యం ఉందంటే ఉంది బైబిల్లో, అది ఎవరో చెప్పారు, మేము విన్నాం, అంతవరకే కాదు, ఈ రోజున మన అణువణువున కూడా ఈ వాక్యము నాటబడాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము కలిగిన స్త్రీ ఎవరో తెలుసా?
దేవుడంటే భయము భక్తి కలిగిన స్త్రీ. ఎవరంటే? దేవుడంటే భయము భక్తి కలిగిన స్త్రీ. జ్ఞానవంతురాలు తన ఇల్లుని భయభక్తులతో కట్టుకుంటుంది. మొదటిగా ఫస్ట్ విషయం ఏంటో తెలుసా? భయభక్తులతో ఇల్లును కట్టుకుంటుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది. చాలామందికి భయం ఉండదు, భక్తి ఉండదు. కొద్దిమందికి భక్తి ఉంటుంది, ఏముండదు, భయం ఉండదు. అలా చాలామంది ఉన్నారండి. ఎలా పడితే అలా జీవించడం, ఎలా పడితే అలా ఉండడం, లోకస్తులు ఉన్నట్టే ఉండడం. దీని ద్వారా ఎవరి నామానికి కదా, ఎవరి నామానికి ఏమవుతుంది? చెడ్డ పేరు, అవమానం కదా. ఈ రోజున మొదటి వెపన్ ప్రతి స్త్రీకి ఉండాల్సింది ఏంటంటే భయము భక్తి. చెప్పండి ఏంటి? భయము భక్తి. భయము భయము అలాగనే భక్తి కలిగిన స్త్రీ లోకములో ఉన్న స్త్రీగా ఉండదు. ఎలా ఉండదు? లోకములో ఉంటున్న స్త్రీగా ఉండదు. ఈమె ఒక ప్రత్యేకింపబడిన స్త్రీగా ఉంటుంది. చెప్పండి ఏంటి? ఒక ప్రత్యేకింపబడిన స్త్రీగా ఉంటుంది, ఒక విశేషకరమైన స్త్రీగా ఉంటుంది. ఎంత చక్కగా అంటే ఆమె మాట్లాడుతుంటే, ఆత్మీకమైన మాటలు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తూ ఉంటుంది. ఆమె వినసొంపుగా ఉంటుంది. ఆమె మాటలు ఎలా ఉంటుంది? వినసొంపుగా ఉంటుంది. ఒకరికి మేలు చేస్తుంది కానీ కీడు మాత్రము చేసే స్త్రీగా ఎన్నటికీ ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్న స్త్రీకి ఏముండదంటే భయం ఉండదు, భక్తి ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తారు, ఎలా పడితే అలా మాట్లాడిస్తారు. ఇంకొద్దిమంది స్త్రీలు ఉంటారు, పేరుకు మాత్రమే భక్తి ఉంటుంది, ఏముండదు, భయం ఉండదు. ఈ భక్తి కలిగిన స్త్రీ అంటే, భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే, ఊరికే అట్లా అందరూ వస్తున్నారు కాబట్టి మందిరానికి వస్తుంది, అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేస్తుంది, అందరూ ఉన్నట్టే ఉంటుంది. ఆమెలో విశేషం ఏమి లేదు, ఏమి లేదంటే భయము లేదు. ఎందుకంటే మందిరంలో ఉన్నంత వరకే యాక్టింగ్, బయటికి అడుగు పెట్టగానే ఓవర్ యాక్టింగ్ అన్నమాట. చెప్పండి, మందిరంలో సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి యాక్టింగ్ చేస్తుంది. ఈ యాక్టింగ్ ఎవరు చూస్తారు? ఏసే చూస్తారు. మందిరం నుంచి కాలు కొంచెం అడుగు బయట పెట్టగానే ఓవర్ యాక్టింగ్ అన్నమాట. ఎలాంటి ఓవర్ యాక్టింగ్ అంటే, ఈమె ఏమి మాట్లాడదో అదే మాట్లాడిద్ది, ఈమె ఎలా ఉండద్దో అలాగనే ఉంటుంది కదండి. మంచిగా ఇంటి చుట్టూ ఉన్నవారు ఈమె గురించి మామూలు సాక్ష్యం ఇవ్వరు, చాలా గొప్ప సాక్ష్యం ఇస్తారు. ఎలా అంటే, ఈమె మందిరానికి వెళ్తుందంట అండి, ఏం మాట్లాడిద్ది? బూతులు మాట్లాడిద్ది. ఈమె మందిరానికి వెళ్తుందంట, ఈమె నడతనే కరెక్ట్గా లేదు, ఈమె పిల్లలే కరెక్ట్గా లేడు, ఈమె భర్తనే కరెక్ట్గా లేడు. అవునా? ఇలాంటి స్త్రీగా ఉంటారు. చూడండి, మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో క్రైస్తవ స్త్రీ భయము భక్తి కలిగిన స్త్రీగా ఉంటుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక క్రైస్తవ స్త్రీని నేను చూశాను. ఆమె పేరుకు మాత్రమే క్రైస్తవురాలు. అయితే ఈమె నేను ఎక్కడ చూశానంటే, నేను నార్మల్గా సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూశాను ఆమెని. ఆమెకు పేరుకు మాత్రం క్రైస్తవురాలు, కానీ ఆమె చేసేది ఎలా ఉందంటే ఇంక నేను చెప్పనక్కర్లేదు. ఆమె నిన్ను నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో వాక్యాలు అన్నీ అప్లోడ్ చేయడానికి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశానండి. ఆ ఓపెన్ చేసినప్పుడు ఆమె ఒక మంచి భక్తి పాటకి, అంటే దేవుని పాటకి, ఏసయ్య పాటకి మంచిగా ఎలా అంటే యాక్షన్ చేసి దాన్ని ఎక్కడ పెట్టిందంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. సరే ఈమె ఎవరు అని ఓపెన్ చేశాను, అంతే. క్లిక్ చేశా, క్లిక్ చేస్తే అదొక్కటే భక్తి పాట. మిగతా అంత ఏంటో తెలుసా? చెప్పండి, మీకే తెలవాలా ఏంటో? చెప్పాను కదా, ఎక్కడికి యాక్టింగ్, ఇక్కడికే యాక్టింగ్. కాలు అడుగు బయట పెడితే ఓవర్ యాక్టింగ్. అదే ఆమె చేసింది కూడా. ఆమెను చూసి నాకు చాలా బాధ అనిపించింది. అబ్బా, ఇలా కూడా ఉంటారా? ఆమెను చూసినప్పుడు నాకు అనిపించింది,
ఇలా ఉంటే దేవుని నామం మహిమ పరచబడుతుందా? ఈమెని తెలవని ఆమెను నేను చూశాను, కానీ ఎంతమంది తెలిసిన వారు ఆమెను చూస్తున్నారు. ఆమెను చూసి ఏమి నేర్చుకుంటున్నారు కదా? తెలియదు, ఆమె ముక్కు ముఖము నాకు తెలీదు, ఏదో నేను జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక మంచి దైవికమైన పాటకి ఆమె జస్ట్ యాక్టింగ్ చేసి అలా అప్లోడ్ చేస్తే అసలు ఆమె ప్రొఫైల్ ఏంటి అని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే వరకు అంతా కూడా భయంకరమైన వేషధారి వలె ఉందండి. నిజంగా చెప్పాలి అంటే ఎలా పడితే అలా డైలాగ్స్ చెప్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, ఎలా పడితే ఆమె వ్యవహారం అంతా ఎలా ఉందంటే ఒక బయట తిరిగే వారు ఎలా ఉంటారో అలా ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఆమె పేరు చూసినప్పుడు ఆమె పేరు పెట్టుకుంది మంచి అద్భుతమైన పేరు. ఏంటో తెలుసా? ఆమె పేరు సుహాసిని. చెప్పండి, పేరేంటి? సుహాసిని. ఏం లేదు, సువాసన లేదు. చెప్పండి, ఏం లేదు? సువాసన లేదు. సువాసన లేని బ్రతుకులు, చీకటి బ్రతుకులు. అదంతా నేను ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఈమెను చూసి ఇతరులు ఏమి నేర్చుకుంటున్నారు, ఈమెను చూసి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు, దీని ద్వారా ఎవరికి అవమానం? దేవునికి అవమానం. భక్తి ఉంటే సరిపోదు. క్రైస్తవ స్త్రీ అనగానే మందిరానికి రావడం, అందరు వచ్చినట్టు వెళ్ళిపోవడం, తిరిగి యథావిధి బ్రతుకుగా క్రైస్తవ స్త్రీ బ్రతుకు ఉండద్దండి. హల్లెలూయా. భయము భక్తితో కూడిన స్త్రీగా ఉండాలా. అదే దేవుడు అంటే భయం ఉందనుకోండి, ఈ స్త్రీ ఇలా చేస్తుందా? చెప్పండి, ఎన్నటికీ చేయదు. చెప్పండి, ఎన్నటికీ చేయదు. చాలామంది మాకు తెలిసిన దగ్గరలో ఒక విలేజ్లో ఒక ఆమె ఏం చేసిందో తెలుసా? నేను చెప్తున్నాను, ఇలాంటి వారు కూడా ఉన్నారు. భర్త ప్రేమించి వివాహము చేసుకున్నాడు ఈమెని. ఇద్దరు ఒకరికొకరు ప్రేమించారు. మంచిగా కుటుంబం అలా సాగిపోతుంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. జీవితం అలా కొనసాగుతుంది. ఎంత బాగా ఉందంటే జీవితం అద్భుతకరంగా ఉందండి. అయితే ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ టీచర్ అన్నమాట. ఏంటండి, గవర్నమెంట్ టీచర్. ఈయన ఇంటికి రావడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే టీచర్ కాబట్టి ఉంటున్న ఏరియాలోనే అక్కడ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్కి అక్కడే స్కూల్లోనే ఉండడం అవుతుంది. గవర్నమెంట్ టీచర్ అన్నమాట. అయితే రావడం చాలా కష్టమవుతుంది. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చేస్తూ ఉన్నారు. అయితే ఈమె ప్రేమించి ఎవరిని చేసుకుంది? భర్తను వివాహము చేసుకుంది. చాలా మంచిగా కొన్ని రోజులు అద్భుతంగా వాళ్ళ ప్రేమ ఉంది. కానీ దినదినం ఏమైపోయిందంటే ప్రేమ తక్కువ అవ్వడం ప్రారంభించిందండి. నిజంగా ఆ సన్నివేశము, ఆ మాటలన్నీ విన్నప్పుడు, చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని పుట్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే ఏమి చేసిందో తెలుసా? భర్త ఇంటికి రావట్లేదని ఈమె దృష్టి అంతా పక్కకెళ్ళిపోయింది. ఏమెళ్ళిపోయింది? పక్కకెళ్ళిపోయింది. చెడు సహవాసం, చెడ్డ తలంపులు, చాలా పాపపు జీవితంతో నిండిపోయిందండి ఆ స్త్రీ. ఏముంది? పాపపు జీవితంతో నిండిపోయింది. చాలా భయంకరమైన ఆలోచనలు. ఆమె ఎవరితో సహవాసం చేస్తుందంటే ఒక పెళ్ళి కాని అబ్బాయితో సహవాసం చేస్తుంది. అతను కూడా ఒక యంగ్ టీనేజ్లో ఉన్న అబ్బాయి, ఇంజనీరింగ్ చదువుతున్న అబ్బాయి. ఆ అబ్బాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టేసుకుంది. అంత భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారంట. ఏంటంటే, భర్తని ఎలా అయినా చెప్పండి చంపేయాలి. ఆమె ఆలోచన చూసారా? భర్తని చంపేయాలనే ఆలోచన ఎంత క్రూరంగా చంపేసిందో తెలుసా? భర్త ఇంటికి వస్తే ప్రేమగా భర్త కావాల్సిన అన్నీ మంచిగా చూసుకుందంట. ప్రేమగా భర్త అనుకున్నాడంట, అయ్యో రాక వచ్చాను కదా, అందుకనే నా భార్య నన్ను బాగా చూసుకుంటుందని మనసులో చాలా సంతోషపడ్డాడండి. అలా భర్త చక్కగా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇంట్లోనే వెనకాల నుంచి వచ్చి ఆ కర్చీఫ్కి ఏదైతే ఆ మత్తు మందుందో అది ఇలా నాప్కిన్ పెట్టేశారంట.
ఏం పెట్టారు, నాప్కిన్ ముక్కుకి మూతికి పెట్టేశారంట. అతను వెంటనే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అంత కూడా స్పృహ తప్పి పడిపోయాడు. అయితే ఆయన పడిపోయినప్పుడు ఈ భార్య ఎవరైతే ఉన్నారో, రోకలి ఎంతమందికి తెలుసు ఇంట్లో, తెలుసా, తెలుసా అండి, ఆ రోకలితో ఆయన ముఖం అంతా కూడా పచ్చడి పచ్చడి చేసేసిందండి. ఎంతగా చేసిందంటే అసలు ఒకరు గుర్తు పట్టనంతగా చేసింది. చేసి ఒక గోను సంచిలో భర్తని ప్యాక్ చేసి మూట కట్టి రైల్వే ట్రాక్ మీద పడేసింది. దేని మీద పడేసింది? రైల్వే ట్రాక్ మీద. నేను చెప్తున్నాను, ఇంత భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం. చాలా భయంకరమైన సమాజం, భయము భక్తి లేని సమాజం. మనం ఉంటున్న విధానాలు కూడా ఎలా ఉంటున్నాయంటే, లోకస్తులు ఉంటున్న విధానాలుగా అవి ఉంటున్నాయి. మనము మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మనం వెళ్తున్న నడవడి కానీ, ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్తో సహా, ఏంటి ఈమె ఇలా ఉంటే నేను కూడా ఇలాగనే ఉండాలి, ఈమె ఇలా ఉంటుంది కాబట్టి నేను కూడా ఇట్లనే ఉండాలా, ఎంతమంది అవునంటారు. ఒకప్పుడు మంచి భయభక్తులు కలిగిన వారిగా ఉంటున్నాం, తర్వాత పక్కవారు ఏదో చేస్తున్నారని మనము కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాని ద్వారా ఎవరికి అవమానం అంటే దేవునికి అవమానం. దాన్ని చూసి ఇంకొకరు నేర్చుకోవడం, ఇంకొకరు నేర్చుకోవడం, పద్ధతులన్నీ మార్చబడుతున్నాయండి. అదే దేవుడు అంటే భయము భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, భర్తకు మేలు చేసే స్త్రీగా మాత్రమే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. కీడు ఎన్నడూ చేయదు. ఒకసారి చూద్దామా, చూడండి సామెతల గ్రంథము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. జీసస్ హల్లెలూయా. 31వ అధ్యాయం చివరి అధ్యాయంలో చక్కని రీతిలో రాయబడిందండి, ఒక స్త్రీ ఎలా ఉండాలి. ఆమేన్. చూడండి 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, అతనికి మేలు చేయును కానీ ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, హల్లెలూయా. గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య, దైవికమైన భక్తి భయము ఉన్న భార్య భర్తకి ఏం చేస్తుంది? మేలు చేసిద్ది కానీ కీడేమి చెయ్యదు. చెప్పండి, మేలు చేసిద్ది కానీ కీడు ఎన్నటికీ చెయ్యదు. ఇక్కడ ఆమె అంటే ఎవరో తెలుసా? మీరు 10వ వచనంలో చూసినట్లయితే చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. ఇక్కడ ఆమె 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 అని మొత్తం 10వ వచనం నుంచి కింద వరకు 31 వరకు కూడా ఆమె 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 అని రాయబడింది. ఆమె అంటే ఎవరు అంటే గుణవతి అయిన భార్య, స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. భయము భక్తి కలిగిన స్త్రీ గుణగణాలు చాలా స్పెషల్గా ఉంటాయి. ఎలా ఉంటాయి? స్పెషల్గా ఉంటాయి. ఐ మీన్ చూస్తేనే తృప్తి, ఐ మీన్ చూస్తేనే ఏదో హృదయంలో తెలవని ఆనందం పుట్టిద్ది. ఒక పువ్వును చూస్తే ఎంత ఆనందం పుట్టిద్ది, అవునా? ఒక మంచి సువాసన కలిగిన ఒక మంచి పువ్వును తీసుకొచ్చి మన ముందు ఉంచారనుకోండి, దాన్ని చూసి ఎంతమంది సంబరపడతారు చెప్పండి. భయ్ ఎంత అందంగా ఉందో, భయ్ ఎంత సువాసన ఇస్తుందో, చూడడానికి ఎంత బాగుందో, ఇది చూస్తుంటేనే తృప్తి అనిపిస్తుంది. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా ఉంటుంది. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి లక్షణం, మొదటి వెపన్ ఏంటి చెప్పండి? మొదటి ఆయుధం భయము భక్తి కలిగి ఉండాలి. మొదటి వెపన్ భయము భక్తి. ఇప్పుడు రెండవది, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇది చాలామంది జీవితాల్లో ఉండదు ఈ లక్షణం, లేకపోతే దీన్ని ఏమంటారు, ఈ ఆయుధం చాలామంది జీవితాల్లో ఉండదు. చాలామంది, నేను చెప్తున్నాను, చాలామంది సేవకురాళ్ళ జీవితంలో కూడా ఈ లక్షణము, ఈ ఏమంటారు, ఈ సామాగ్రి, ఈ వెపన్ ఉండదు.
ఏంటో తెలుసా? ప్రార్థన. చెప్పండి ఏంటి? నిన్నటి దినాన ఇక్కడ సేవకులు చాలామంది ఉన్నారు కాబట్టి కొద్దిమంది మాతో పంచుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మాటలు వింటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకో అయ్యగారు, మా సంఘం అంతా చెల్ల చెల్దురైపోయిందయ్యా. ఎందుకో తెలుసా? ఎందుకు? నా భార్య వల్లనే అయ్యా, నా భార్య వల్లనే నా సంఘమంతా నాశనం అయిపోయింది. కొన్ని వేల ఆత్మలు కలిగిన సంఘం ఎవరు కరెక్ట్గా లేరు? ఎవరు? స్త్రీ కరెక్ట్గా లేక సంఘమే కుప్ప కూలిపోయింది. ఏం కూలిపోయింది? సంఘమే కుప్ప కూలిపోయింది. నేను చెప్తున్నాను, మనకు మన ఆత్మీయ జీవితాల్లో మనకు కావలసిన రెండో ఆయుధం ప్రార్థన. అమ్మగారివైనా నార్మల్ వ్యక్తివైనా ఎవరైనా ఒక స్త్రీగా మనందరికీ కావలసిన ఆయుధం ఏంటి? ప్రార్థన. భయము భక్తి కలిగిన స్త్రీ ఖచ్చితంగా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి, సంఘాలే నాశనం అయిపోతున్నాయి, కుటుంబ చరిత్రనే మార్చబడుతుంది. ఎవరి వల్ల అంటే స్త్రీ ప్రార్థన లేకపోవడం వల్ల. ఎవరి వల్ల? కుటుంబంలో ప్రార్థన, స్త్రీ మాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమంది అవునంటారు? యజమాని బాధ్యత ఏంటో తెలుసా? డ్యూటీకి వెళ్ళి రావడం, వారికి ఏమి కావాలో ఏమి తింటారో అవి తెచ్చిపెట్టడం. కానీ ఇంట్లో మేనేజ్మెంట్ అంతా ఎవరిదంటే భార్యదే. ఏంటి మేనేజ్మెంట్ అంతా ఎవరిది? భార్యది. భర్త అడుగుతాడు, అమ్మ నిన్ను పలానాది పలానా దగ్గర పెట్టాను నాకు గుర్తు రావట్లేదు, ఎక్కడుందో చెప్పు అంటారు. అవునా? ఎక్కడో పెట్టాను చూడు అంటారు. అవునా? వెంటనే పిల్లలు వచ్చి మమ్మీ 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 నేను తినేది ఎక్కడో పెట్టాను మమ్మీ ప్లీజ్ మమ్మీ కొంచెం ఎతికివ్వవా. పిల్లలు కూడా ఏమైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? తల్లిని అడుగుతారు. ఇంట్లో అత్త మామ ఉన్నారనుకోండి ఎవరిని అడుగుతారు? ఏమి కావాలన్నా కోడల్ని అడుగుతారు. తల్లిదండ్రులు ఏమైనా కావాలంటే ఎవరిని అడుగుతారు? కూతుర్ని అడుగుతారు. ఉదయం లేవనే రాత్రికాల సమయంలో నిద్రించే వరకు ఎవరి అవసరత ఇంట్లో ఎక్కువ ఉంటుందంటే చెప్పండి? స్త్రీ అవసరత. చంటి పిల్లోడు పుట్టాడు అనుకోండి అమ్మ దగ్గరికి వెళ్తారా నాన్న దగ్గరికి వెళ్తారా మీరు చెప్పండి? చెప్పాలా? ఒక చిన్న బాబు పుట్టాడు. ఇప్పుడు ఒక నా చిన్న బాబు ఉన్నాడు, 12 మంత్స్ బేబీ. బాబు నా దగ్గర ఉంటాడు, పాస్టర్ గారి దగ్గర ఉంటారు. పాస్టర్ గారి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఆడుకోవడానికి వెళ్తాడు. మిగతాదంతా చెప్పండి, స్త్రీల దగ్గర ఎక్కువ ఉంటారా పురుషుల దగ్గర ఎక్కువ ఉంటారా? ఏ ఎందుకు పురుషుల దగ్గర ఉండరు? అవసరాలు ఎవరు తీర్చలేరు? కరెక్ట్ సిస్టర్, రైట్ ఆన్సర్. ఎవరు తీర్చలేరు? పురుషులు తీర్చలేరు. అవసరాలన్నీ అమ్మనే తీరుస్తుంది, స్త్రీ తీరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న బిడ్డలకి ఏమి పెట్టాలి, ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఏ సిరఫ్ పోయాలి, ఏమి చేయాలి, ఎలా స్నానం చేయించాలా, ఎలా ఎలా నడిపించాలి, ఇవన్నీ ఎవరికి తెలుసు? జాగ్రత్తలు అమ్మకు తెలుసు. ఇవన్నీ తెలిసిన అమ్మకి ఏమి తెలియట్లేదు అంటే ప్రార్థన తెలియట్లేదు. ఏం తెలియట్లేదు? ప్రార్థన తెలియట్లేదు. అన్ని చూసుకుంటుంది, జీవితంలో అన్నీ ఉంటున్నాయి, ఫెయిల్యూర్. కుటుంబము కట్టబడట్లేదు, కుటుంబము చెదిరిపోతుంది. ఏమవుతుంది? కుటుంబము చెదిరిపోతుంది, కుటుంబము పరిస్థితి బాగుండట్లేదు. అన్నీ ఉన్నాయి, సకల సమృద్ధి ఉన్నాయి, సకల సమృద్ధి ఉంది, కానీ ఏమి లేదంటే కుటుంబంలో ప్రార్థన. చెప్పండి, కుటుంబంలో ఏం లేదు? చెప్పండి, మరొకసారి చెప్పండి, కుటుంబంలో ప్రార్థన లేదు. ఒక అమ్మ నాకు కాల్ చేసింది, కొడుక్కి మంచిగా వివాహం చేసిందంట. కోడలు కూడా డాక్టర్, కొడుకు డాక్టర్, ఇద్దరు డాక్టర్స్. పెళ్ళైన రెండు నెలలకి కుటుంబం అంతా చెదిరిపోయిందంట. ఈమె చాలా ఆశపడింది, మంచిగా ఆశపడి
డాక్టర్ నిచ్చే కొడుకుకు వివాహం చేసింది. ఎంత చక్కని ఇల్లంటే ఒక రెండు మూడు అంతస్తులు కలిగిన బిల్డింగ్, అన్నీ ఉన్నాయి, సకలం ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా చక్కగా. వీళ్ళిద్దరు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే తల్లి, ఆమె మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆమె ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత, అమ్మ ఏడవకండమ్మ అంటే, లేదమ్మా, ఈ రోజున నా కుటుంబం ఇలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. నా కుటుంబ పరిస్థితులు ఇలా వెళ్ళిపోతాయని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా ఊహలు గన్నాను, చాలా ఆశపడ్డాను. నా కొడుకు, నా కోడలు, నేను, నా భర్త అందరం కలిసి బాగుంటాం అనుకున్నాము. కానీ పెళ్ళి చేసి ఇష్టపడిన రెండు నెలలకే నా కుటుంబంలో గొడవలు ప్రారంభించబడ్డాయి. నా కుటుంబం అంతా చెదిరిపోయింది. నష్టాన్ని మేము చూస్తున్నాం. ఉన్న పేరు పరువు అంతా పోయింది అని ఆమె ఏడుస్తూ ఉంది. అమ్మ మీ వయసు ఎంత అంటే, ఆమె చెప్తుంది, నాకు 58 ఏళ్ళమ్మ. ఎంతో ఆశపడ్డా, నా కొడుకు బాగుండాలని అనుకున్నాను. కానీ ఈ రోజున నా కుటుంబమే చెల్లా చెదరైపోయింది. సమాధానం లేదు కుటుంబంలో, సంతోషం లేదు, ఐక్యత లేదు. ఉంటున్నామంటే ఉంటున్నాం, జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, ఏదో తెలవని అసంతృప్తి అని ఏడుస్తూ ఉంది. అంత పెద్ద ఆవిడ ఏడుస్తుంటే ఎంత బాధ ఉంటుంది కదా. ఆమంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్, తన భర్త రిటైర్డ్ హెడ్ మాస్టర్, కూర్చొని తిన్న తరగని ఆస్తి అన్నీ ఉన్నాయి. వారి జీవితంలో ఏది కొదవైందో తెలుసా? ప్రార్థన. ఎందుకు సమాధానం లేదంటే ప్రార్థన లేదు. ఎందుకు సంతోషం లేదంటే ప్రార్థన లేదు. ఆ మంట ఎవరిని వివాహం చేసిందో తెలుసా? కొడుక్కిచ్చి. మీరు గెస్ చేయగలుగుతారా ఎవరినిచ్చు చేసిందా? అన్యురాల్ని చేసింది. ఎవరినిచ్చి చేసింది? ఎవరినిచ్చి చేసింది? దేవుడంటే ఎరుగని, దేవుడంటే భయము లేని, భక్తి లేని, ప్రార్థన జీవితము లేని ఒక స్త్రీకి ఇచ్చి వివాహము చేసింది. ఆమెనే దగ్గరుండి చేసింది. ఈరోజు నా ఆమెనే ఏడుస్తుంది. ఏంటి అంటే, నా కుమారుడికి డాక్టర్ అని చెప్పి, సంబంధాలు రావట్లేదని చెప్పి, ఎవరైతే ఏంటని చెప్పి, ఎవరిని చేసిందంటే ఒక అన్యురాల్ని, అంటే దేవుడంటే రుచి చూడని ఒక స్త్రీనిచ్చి వివాహం చేశాను. ఆ స్త్రీ ఏమి చేసిందంటే కుటుంబాన్ని నాశనము చేసింది. ఈరోజున నా కుమారుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఒక్కసారి నా కుమారుడితో మాట్లాడరా ప్లీజ్, ఒక్కసారి నా కుమారుడితో మాట్లాడండి అమ్మా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దాని ద్వారా ఏంటి, అన్నీ ఆశిస్తున్నాం కానీ ప్రార్థనని ఆశించలేకపోతున్నాం కుటుంబాలు. అందుకనే కుటుంబాలు చెల్లా చెదురు అయిపోయాయి. ఆమెన్. చూడండి, ఈ సమయంలో ఒక మాట నేను చెప్తాను. ఆదికాండము 35:3. ఆదికాండము జీసస్ 35:3. యాకోబు యాకోబు తన ఇంటి వారితోనూ, తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతెలునకు వెళ్ళుము, నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చు, నేను వెళ్ళిన మార్గంన నాకు తోడయుండునా. దేవునికి బలపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో తన ఇంటి వారందరూ ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళారంటే బేతేలుకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బేతేల్ అంటే ఏంటో తెలుసా? మందిరము. చెప్పండి ఏంటి? బేతేలుకు వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందమ్మా? బేతేలుకు వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకుత్తరం ఇచ్చి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన, దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. బలిపీఠము అంటే ఏంటో తెలుసా? ఏంటి? ప్రార్థన.
ఇప్పుడు యాకోబ్ గారికి వారి కుటుంబానికి ఏముంది? ప్రార్థన ఉంది. అవునా? వారందరూ కూడా బేతేలుకు వెళ్ళి బలిపీఠము అవునా కట్టారు. అంటే ప్రార్థన వారి కుటుంబంలో ఉంది. మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థనతో మన కుటుంబాలను కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈ ప్రార్థన గనక మనకు లేకపోతే మన జీవితాల్లో ఫలింపు లేదు. ఇందాక చెప్పానే అమ్మ, వారి కుటుంబంలో ఎందుకు నెమ్మది సమాధానము లేదు, ఎందుకు కుటుంబం ఫలించట్లేదు, ఎందుకు వారికి అన్నీ ఉన్నా ఎందుకు స్థిరత్వము లేదు, అన్నీ ఉన్నా ఎందుకు నెమ్మది లేదు, అన్నీ ఉన్నా ఏదో కోల్పోయిన అసంతృప్తి ఎందుకు వారి జీవితంలో ఉంది అంటే ప్రార్థన వారితో లేదు కాబట్టి. హల్లెలూయా. అందుకనే మనం ఏమి చేయాలంటే ప్రార్థనతో మన కుటుంబాలను కట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు గారు ఎంతమందికి తెలుసమ్మా? ఎస్తేరు స్త్రీ యూదుల కొరకు నిలబడిందా నిలబడలేదా? ప్రార్థించిందా ప్రార్థించలేదా? అక్కడ అద్భుతము జరిగిందా జరగలేదా? జరిగింది. ఏమి చేసింది? ఒకటే ఆయుధం ఉపయోగించింది. చెప్పండి, ఏం చేసింది? హన్నా ఎంతమందికి తెలుసు? శ్రమ వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుణ్ణి సన్నిధానానికి వచ్చి ప్రార్థించింది, దేవుణ్ణి అడిగింది. దేవా అని రెండు చేతులు చాచి నాకు సహాయము చేయవడం నీవేనయ్యా అని అడిగింది. ఆమేన్. ఎవరికి చెప్పుకోలేదు సమస్య వచ్చినప్పుడు. ఏం చేసిందండి? రెండు చేతులు చాచి దేవుణ్ణి అడిగింది. ఎక్కడి నుంచి పొందుకుందంటే దేవుని దగ్గర నుంచి పొందుకుంది. ఆమె ఏమి యూజ్ చేసింది అక్కడ చెప్పండి? ఏ ఆయుధం ఉంది ఆమెతో? ప్రార్థననే ఆయుధం ఉంది. అందుకనే ఆమె ఏం చేసిందంటే తన జీవితంలో ఒక మంచి ఫలభరితమైన జీవితాన్ని చూసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది భార్య కొరకు, భర్తల కొరకు, ఇక్కడ భర్తలు ఉన్నారు, ఎంతమంది భర్తలు భార్య కొరకు ప్రార్థన చేస్తున్నారండి చెప్పండి? ఓకే, ఓకే. ఎంతమంది ఇప్పుడు స్త్రీలు నా, ఎంతమంది, ఎంతమంది భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నారు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, చేస్తున్నారా? ఎస్తేరు యూదుల కొరకు నిలబడినట్టు భర్త కొరకు ఎంతమంది నిలబడుతున్నారు? ఎస్తేరు యూదుల కొరకు నిలబడినప్పుడు పిల్లల కొరకు ఎంతమంది నిలబడుతున్నారు? ఎస్తేరు యూదుల కొరకు నిలబడినట్లు సేవకుల కొరకు ఎంతమంది నిలబడుతున్నారు? నిలబడుతున్నారా? సంఘం కొరకు ఎంతమంది నిలబడుతున్నారు? నిలబడుతున్నారా? నిలబడితే మంచిది. ఏంటండి, నిలబడితే మంచిది. దేవుని ఆశీర్వాదాలను మనం ఖచ్చితంగా చూస్తాం. ఎస్తేరు నిలబడినట్టు నిలబడితే మన చరిత్రనే మార్చబడుతుంది. చాలామంది అంటారు నేను ఉండా, నేను చెయ్యా, నేను నిలబడా, నేను అది చెయ్యా, ఇది చెయ్యా. నువ్వు చేయకపోతే ఏంటి? నీ బదులు ఎవరిని వాడుకుంటారు దేవుడు? వేరే వాళ్ళని వాడుకుంటారు. ఆ రోజు ఎస్తేరు కూడా దేవా నా వల్ల కాదు అంటే పోదు, వేరే వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వదులుకున్నవారు నష్టపోతారు, పొందుకున్నవారు దీవించబడతారు, నిలబడినవారు దీవించబడతారు, అంతే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రతి విషయంలో మనము ఎలా ఉండాలి అంటే ప్రార్థనతో మన కుటుంబాన్ని కట్టుకోవాలా. రెండవ సామాగ్రి, ఓకేనా? రెండవ సామాను, అంతేనా? రెండవ వెపన్ ఏముండాలి క్రైస్తవ స్త్రీకి ఆయుధం చెప్పండి. మొదటి ఆయుధం చెప్పాలా? కొంతమంది ఏం చెప్పాలో అర్థం కాక నోరు ఆడిస్తున్నట్టుంది, ఆడిస్తున్నారు కొంతమంది, ఆడిస్తారు. చెప్పాను కదా ఇక్కడ యాక్టింగ్, అంతే. చెప్పండి ఏము కావాలి? భయము, భక్తి, ఓకేనా? రెండవది ఆయుధం ఏం చెప్పండి? చెప్పాలమ్మలా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక మూడవ ఆయుధం ఏం కావాలా మూడవ ఆయుధం రెండు ఆయుధాలు ఉంటే సరిపోతాయా చెప్పాలా మూడు ఆయుధాలు ఉంటే మూడు ఆయుధాలు ఖచ్చితంగా కావాల్సింది అంతే చెప్పండి ఇప్పుడు రెండు చేతులు ఉంటే పనులు చేస్తాం అదే ఒక చేయి ఉండకుండా ఇంకో చేయి ఉన్నదనుకోండి చేయగలుగుతామా అంటే చేస్తాము కొంతవరకే చేయగలుగుతాం సంపూర్ణంగా చేయలేం మనకేం కావాలి సంపూర్ణంగా చేయాలి ఏదైనా ఏం చేయాలి సంపూర్ణత సంపూర్ణతనే దేవుడు ఇష్టపడతారు ఎవరిని సంపూర్ణత కలిగిన వారిని ఇష్టపడతారు ఎందుకో తెలుసా దేవుడు సంపూర్ణత కలిగిన దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలిగినక మూడో ఆయుధము ఏంటి అంటే చూద్దాం 1 కొరింథీ 7:4 అపొస్తలుడైన పౌలు కొరింథులకు రాసిన 1 కొరింథీ 7:14 మీకు పెన్నుంటే మంచిగా బైబుల్ అండర్లైన్ చేసుకోండి ఈ వర్డ్స్ ఓకేనా అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును ఎవరు మార్చబడతారు చెప్పండి అవిశ్వాసి అయిన భర్త విశ్వాసము కలిగిన భార్యను బట్టి ఏమవుతాడు పరిశుద్ధపరచబడతాడు నెక్స్ట్ అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు గట్టిగా చప్పట్లు కొట్టండి ఇంతసేపు బ్రదర్స్ అనుకోవచ్చు ఏ స్త్రీల మీటింగ్ కదా ఇదంతా స్త్రీలకే మా బాధ్యత కొంతవరకే అని అనుకుంటున్నారా చూడండి ఇక్కడ రాయబడుంది అవిశ్వాసురాలైన భార్య భర్త విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధపరచబడతాడు ఆమేన్ అవిశ్వాసురైన భర్త ఎవరి ద్వారా భార్యను బట్టి చదవాలా విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధ గట్టిగా చప్పట్లు కొట్టండి హల్లెలూయా హల్లెలూయా ఒకసారి రా నాన్న సపోజ్ చెల్లి నేను ఓకేనా కొద్దిసేపు మమ్మల్ని భార్య భర్తలు అనుకోండి అనుకోండి ఏంటి ఏంటి చెల్లి ఏంటి భార్య నేను ఓకేనా నాకంత విశ్వాసం లేదు ఏం లేదు అంత విశ్వాసం లేదు నేను ఏమైపోయానంటే లోకంలో ఉన్నట్టుగా జీవిస్తున్నాను ఊరికే తాగడం తిరగడం ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాను ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాను నా మనసంతా ఎక్కడుందంటే లోకము వైపు ఉంది నా మనసంతా లోకము వైపే ఉంది ఈమె ఏం చేస్తుందంటే దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది ఏ పాపిస్తోడా నువ్వెప్పుడింతే నువ్వు మారో నువ్వు చెయ్యవు నీ బ్రతుకింతే నువ్వింతే నీ జీవితం అంతా ఇంతే ఏంటి నీ జీవితం అంతా ఇంతే నువ్వు నాకు వద్దే వద్దు నేను ఎక్కడికి వెళ్ళిపోతా అంటే మా పుట్టింటికి వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోతా రారా నీతో పనుంది ఎక్కడికి వెళ్ళిపోతా పుట్టింటికి వెళ్ళిపోతా అంతేనా భర్త మార్పు ఎలా వస్తుంది నేను పుట్టింటికి వెళ్ళిపోతా నువ్వు వింతే నీ జీవితం ఎంతే నువ్వు మారో భర్త చెప్పిద్ది భార్య చెప్పిద్ది నువ్వు మారో నువ్వెన్నటికీ మారో ఎవరి నోటితో చెప్తుంది ఏమని చెప్తుంది మళ్ళీ చెప్పండి ఒక్కసారి అందామే ఇన్నిసార్లు కూడా అనదు రోజంతా చదువుతూనే ఉంటుంది కొద్దిమంది వారం చదువుతారు కొంతమంది నెలలు చదువుతారు నెలలు సంవత్సరాలు ఇక తప్పునైతే నువ్వు ఇదే చేసావు నువ్వు వింతే మనం ఇంతే అంటే ఏమవుతాడు అంతే అవుతాడు చెప్పండి ఇంతే అని ఊరికి గుచ్చి పాప మీ భర్త ఏం చేస్తాడంటే అప్పుడప్పుడే నేను ఇంటికి వచ్చేటోడు ఈమె అని 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 ఈమె గుచ్చి అరే ఇంకోసారి ఇంటికి వస్తే చూడు పర్రారు కనిపించను కూడా కనిపించడు అవునా ఒకసారి అని ఊరుకోరండి
పోనీ రెండు బాధ ఉంటే నీకు అంతగా ఇబ్బంది ఉంటే సరే ఒక రెండు సార్లు చెప్పు, అట్లా కాదు. ఈమె నోటితో నీ చెప్పిద్ది నువ్వు మారవు, నువ్వెందుకు పనికిరాని వాడవు, నువ్వు దేనికి పనికిరాని వాడు, చీ నీతో ఉండడం కంటే వెళ్ళిపోవడం నయ్యం, కొద్దిమంది చచ్చిపోవడం నయ్యం. చచ్చిపోతా చూడు ఏం చేస్తా, వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళి గ్యాస్లో గ్యాస్ అగ్గిపుల్ల ముట్టియడము, లేకపోతే ఇవి ఇంట్లో జరుగుతాయి నాకు తెలుసు, అవే సీన్లు. వెంటనే లేకపోతే వెళ్ళి కిరాసినాలు ఉంటే వెంటనే మీద పోసుకోవడం, లేకపోతే ఇంకా ఏదైనా తీసుకొని నెయిల్ రిమూవర్లు లేకపోతే ఏమంటారు నెయిల్ పాలిష్లు తాగడం, తాగుతారు మా అవే నేట్ లేటెస్ట్ న్యూస్లు అవే, అప్డేట్ అయిపోయారు అందరూ. ఏంటి తెలుసా, ఏంటి నెయిల్ పాలిష్లు, కొద్దిమంది సెల్ఫీలు, చనిపోయేటప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఊరిని కూడా సెల్ఫీ, ఏంటి సెల్ఫీ తీసుకొని ఎలా చనిపోయానో చూపించడం సమాజానికి. సమాజం ఏం నేర్చుకుంటుంది, వేరే వాళ్ళు ఇంకోటి నేర్చుకుంటారు, సేమ్ లెవెల్ అయిపోద్ది. వేరే వాళ్ళు ఏమైనా ఏం చూసి నేర్చుకుంటారంటే ఫలానా వ్యక్తి సెల్ఫీ తీసుకొని భర్త టార్చర్ భరించలేక చనిపోయినని స్టేట్మెంట్ ఇచ్చింది, ఇదే స్టేట్మెంట్ నేను కూడా ఫాలో అవుతే ఏంటి చాలా బాగుంటుంది, అవునా, నేను చనిపోయినా నాకు మంచి పేరు వస్తుంది న్యూస్ పేపర్లో కదా, ఫేస్బుక్లలో లేకపోతే యూట్యూబ్లలో, మొత్తం నా వార్తలే. ఎవరి వార్తలు, పలానా వ్యక్తి చనిపోయినప్పుడు ఆమె వార్తలు ఎలా చెప్పుకున్నారు, ఏంటి నా బాధ ఎవరు చెప్పుకోవంటే ఎవరు చెప్పుకుంటే వినట్లేదు కాబట్టి ఇలా చెప్పుకునే వాళ్ళకి అర్థమైద్దేమో అని సెల్ఫీ దిగి పలానా ఆమె చేసిందని సేమ్ అదే పాటించి సూసైడ్ చేసుకుంటున్నారు, అవునా. కొంతమంది ఇంటికి వెళ్ళిపోతారు, ఎక్కడికంటే పుట్టింటికి, ఎక్కడ ఎందుకు పెట్టారో ఈ పేరు తెలియదు కానీ పుట్టిల్లు మెట్టిల్లు అంట. అంటే అర్థం ఏంటి చెప్పండి, పుట్టిన ఇల్లు అంటే పుట్టిన ఇల్లు, మెట్టిల్లు అంటే మెట్టలు పెట్టుకున్నాం కాబట్టి వెళ్ళడమా, అంతేనా, లేకపోతే స్టెప్స్ అంటే ప్రమోషన్ వచ్చిందని మెట్టిల్లా, ఎట్లా చెప్పండి అమ్మగారు, తెలీదు కానీ చాలామంది పుట్టిల్లు అంటారు. ఈ మెట్టిల్లు అంటే ఏంటి చెప్పాలి బ్రదర్స్, తెలుసా మీకు, మెట్ట ఇల్లు అంటే మెట్టలు పెట్టుకుంటారని వెళ్ళడమా, లేకపోతే ఎట్లనో నాకు అర్థం కాదు. కానీ వెంటనే ఏదైనా కష్టం కాగానే నవ్వుతున్నాం, కానీ ఆ సమయానికి అవే వస్తాయి, మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వస్తుందా, ఈమె వెళ్ళిపోయింది అనుకో, ఈయన ఏం చేస్తారు తెలుసా, తాగిన దానికంటే ఇంకెక్కువ చక్కగా తాగి, తిరిగిన దానికంటే ఎక్కువగా తిరిగి, అటు పిల్లల్ని చూసుకోకుండా ఇంకా ఎవరిని చూసుకోకుండా జీవితమే నాశనం. చెప్పండి ఏంటి, జీవితమే నాశనం. అదే అవిశ్వాసుడైన భర్త ఇలాగనే తప్పులు చేస్తే విశ్వాసురాలైన భార్య ఈమె వచ్చి ఏం చెప్పాలో తెలుసా, అయ్యా అలా తాగకయ్యా, ప్లీజ్ అయ్యా, మన కుటుంబము మొత్తం చెల్లా చెదరైపోతుంది, మన పిల్లల పరిస్థితి బాగుపడదయ్యా, మనం ఇలా ఉందాం అలా చేద్దాం, ప్రార్థన చేద్దాం, మనకున్న అన్ని బాధలు పోతే. భర్త అంటాడు ఈ బాధలకి తట్టుకోలేక తాగేస్తున్నా, భారీగా నువ్వేం చెప్పాలి తెలుసా, ఏం చెప్పారా, ప్రార్థన చేద్దామయ్యా, సమస్యలు ఏవైనప్పటికీ తగ్గిపోతాయి, ఏమైపోతాయి తగ్గిపోతాయి. అవిశ్వాసురాలైన భార్య వచ్చి ఆ మాట చెబితే ఎంత కఠినుడైనా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి కాకపోయినా చెప్పండి ఏమవుతుంది, మార్చబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఎల్లు నాన్న థ్యాంక్ యూ చెప్పండి, ఏంటి ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా మార్చబడతాడు. హల్లెలూయా హల్లెలూయా, భర్త మార్చబడతాడు. నువ్వెప్పుడు భర్తని దగ్గరకు తీసుకొని ప్రేమగా పలకరిస్తూ మాట్లాడుతూ నీవు కనుక నీ భర్త కొరకు ప్రార్థన చేస్తే భర్తని దేవుడు మార్చి వేస్తారు. ఒక స్త్రీ ఇలాగనే భర్త కొడితే లేవలేకపోతుందంట, ఈ వెనకాల వీపంతా కూడా మొత్తము మంటలు కొట్టి 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 అచ్చులు ఇలా తేలిపోయినాయి వీపులో,
ఎంతగా తేలిపోయాయంటే ఏమంటారు అసలు శరీరాన్ని ఎవరైనా కనీసం ఇలా ముట్టుకుంటే కూడా తాకుతే కూడా అంత నొప్పిగా శరీరం అంతా అయిపోయిందంట అండి. భర్త కొట్టిన కొట్టులు మామూలు కొట్టులు కాదు, అసలు ఆమెకి ఏడుపు వస్తుంది. కూర్చుందామన్నా నొప్పులే, నిల్చుందామన్నా నొప్పులే, అసలు ఎలా అయిపోయిందంటే చాలా బలహీనురాలుగా అయిపోయింది. కానీ ఆమె ఏమ చేసిందో తెలుసా? ఒకరోజంట కూర్చొని ప్రతిరోజు ఏ సమయానికి ప్రార్థిస్తుందో అదే సమయానికి రాత్రికాల సమయంలో ప్రార్థిస్తుందంట, ప్రార్థిస్తుందంట, అడుగుతుందంట దేవుని సన్నిధిలో, దేవా నా భర్తను మార్చయ్యా, దేవా నన్ను క్షమించయ్యా, ఇంకా నా భర్తకి నేను ఒకవేళ నచ్చిన పనులు చేయకపోతే నాకు మంచి జ్ఞానము దయచేయండి, నా భర్తతో మాట్లాడండి అయ్యా, నాతో మీరు మాట్లాడండి అయ్యా, మా పరిస్థితులన్నీ మార్చివేయండి అయ్యా, నా భర్తకి ఇష్టమైన రీతిగా నేను ఉండాలయ్యా, మంచి పేరు తెచ్చే స్త్రీగా ఉండాలని రోదన చేస్తూ ప్రార్థిస్తుందంట, ప్రార్థిస్తుందంట. ఆ సమయానికి ఎవరు వచ్చారంటే భర్త డోర్ తీసుకొని లోపలికి వచ్చాడంట. ఈమె ఎలా ఏడుస్తుందంటే కింద ఇంకా ఆమె ఓపిక లేక కింద బొర్లతో ఏడుస్తుందంట, నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు, నా భర్తను మార్చండి అయ్యా, ఏసయ్యా నీవే నాకు సహాయం చేయండి అయ్యా, నా కుటుంబం కూలిపోవడానికి లేదు, వీల్లేదయ్యా, నా కుటుంబం బాగుపడాలా, నా పిల్లలు బాగుపడాలా, మేమందరం సంతోషంగా ఉండాలయ్యా, నా భర్త మంచివాడయ్యా, నా భర్త మంచివాడు అనే ప్రార్థన చేస్తున్నప్పుడు లోపడికొచ్చిన భర్త గుండెలు పగిలిపోయాయంట. ఏంటి చెప్పండి? లోపడికొచ్చిన గుండె, భర్త గుండె పగిలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె దగ్గరికి వచ్చి భర్త కూర్చొని ఏడుస్తున్నాడంట. ఇన్ని రోజులు ఎవరు ఏడ్చారు? భార్య ఏడ్చింది కదా. భార్య ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని భర్త ఆమె దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడంట. అమ్మా నన్ను క్షమించమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా అని ఏడుస్తున్నాడంట. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏసయ్య నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. ఇన్ని రోజులకు ఆయనకు అవిశ్వాసం, కానీ ఇప్పుడు విశ్వాసురాలైన భార్య ద్వారా భర్త మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే చక్కగా భార్య భర్తలు ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళడం ప్రారంభించారంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది భార్యలే నమ్మరు, ఈయన మారుతాడు, ఈయన మారుతాడు, ఈయన వల్ల ఏదైనా ఏదైనా జరిగిద్దని ఎవరికి ఉండదు విశ్వాసం? భార్యకుండదు. దేవుడు ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడనే విశ్వాసం అంతకంటే ఉండదు. నా చరిత్రను దేవుడు మారుస్తారనే విశ్వాసం ఉండదు. ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అందుకని జీవితాలు అలా అయిపోతున్నాయి. హల్లెలూయా. ఈరోజున అలాంటి విధముగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదండి. హల్లెలూయా. అవిశ్వాసుడైన భర్త ఉంటే భార్య ప్రవర్తనను బట్టి, భార్యకున్న విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి ఎలాంటి వాడినైనా మార్చగలుగుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.